హాయ్ ఫ్రెండ్స్, చాలామంది యానిమేషన్స్ వీడియోస్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అడుగుతూ ఉన్నారు. గత 3 రోజుల నుండి నాకు పర్సనల్గా మెసేజ్లు, గ్రూపుల్లో మెసేజ్లు ద్వారా యానిమేటెడ్ వీడియోస్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది అందరూ కోరుతూ ఉన్నారు. ఈ మధ్య నేను కొన్ని యానిమేషన్ వీడియోస్ పెట్టడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది. వాటిని తయారు చేయాలంటే ఫస్ట్ నుండి బేసిక్స్ కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి యాప్స్లో చూడండి, ఇక్కడ మనకి పవర్ డైరెక్టర్ అని సెంటర్లో ఉంది, పైరోలో మిడిల్ యాప్. దీన్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీనిలో డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. మనకి యాప్ డౌన్లోడ్ అవగానే తర్వాత ఇన్స్టాల్ చేయగానే కొన్ని అడుగుతుంది, వాటిని అన్నింటినీ మీరు ఓకే చెప్పాక మీకు ఈ విధంగా, నేనైతే కొన్ని చేశాను కాబట్టి కనిపిస్తున్నాయి, మీకైతే ఎంపీగా కనిపిస్తుంది. ఇందులో న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ మనకి స్క్రీన్ అడుగుతుంది. కైన్ మాస్టర్ చేసిన వాళ్ళకి ఈజీనే, కాకపోతే కైన్ మాస్టర్కి దీనికి కొద్దిగా తేడా ఉంది, బాగానే ఉంటుంది. దీనిలో ఈజీగా వేగంగా అవుతుంది. కైన్ మాస్టర్ ఏంటంటే కొన్ని వీడియోస్ని తీసుకోదు, కానీ ఇది ఏ వీడియోనైనా తీసుకుంటుంది. దీనిలో ఉన్న బెనిఫిట్ అది. కాబట్టి ఇందులో స్క్రీను 16:9 తీసుకున్నాను. ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే 2 సింబల్స్ కనిపిస్తున్నాయి. మ్యూజిక్ సింబల్ ఒకటి, కిందని ఒక లేయర్, అంటే ఒక బుక్ మీద బుక్ ఉన్నట్టు 2 లేయర్స్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ మనం దేనిలో ఉన్నాం, మ్యూజిక్ సింబల్లో ఉన్నాం, మ్యూజిక్ అండ్ వీడియో సింబల్ అది, ఆ సింబల్లో మనం ఉన్నాం. ఇప్పుడు అక్కడ మీదని చూడండి, ఫస్ట్ మనకి కెమెరా కనిపిస్తుంది. కెమెరాలో అంటే కెమెరా మీన్స్ మనకి ఉన్నటువంటి వీడియోస్, మన మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ చూపిస్తుంది. అలాగే సెకండ్ వన్ చూడండి, ఇమేజ్ బొమ్మ ఉంది. ఇమేజ్, ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. అలాగే ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అలాగే థర్డ్ వన్ మ్యూజిక్ బటన్ ఉంది. మన వాయిస్ ఇవ్వాలన్నా లేకపోతే ఇందులో వాయిస్ మనకి మ్యూజిక్స్ ఉంటాయి ఈ యాప్లో, ఆ మ్యూజిక్స్ని మనం జత చేసుకోవాలన్నా ఇది మొత్తం టోటల్గా ఉపయోగపడుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి ఫస్ట్ దీంట్లో ఉన్నవి, అంటే ఫస్ట్ వీడియో అండ్ మ్యూజిక్ ఐకాన్లో ఉండేటటువంటి టూల్స్ ఇవి. ఇప్పుడు ఈ టూల్స్ గురించి మీరు చూస్తున్నారు. సెకండ్ దానికి వద్దాం, 2 లేయర్స్ టూల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 2 లేయర్స్ టూల్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి సేమే కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఎడిషనల్గా ఏమొస్తుంది, టీ అని ఉంది. టీ మీన్స్ టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్లు ఇచ్చింది. ఇది ఈ విధంగా దీనిలో యానిమేషన్స్తో ఉన్నటువంటి టెక్స్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది కానీ మొత్తం ఇవన్నీ కూడా ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు మనం టైప్ చేసుకోవాలంటే. అలాగే ఇదేమిటి, సేమ్ ముందులాగే వీడియోస్, తర్వాతది ఇమేజెస్, తర్వాత తీసుకుంటే మనకి ఇక్కడ కొన్ని స్పెషల్గా కొన్ని ఉంటాయి. అవి పెద్దగా మనకి ఇప్పుడు ఉపయోగంలో ఉండవు. ముందుగా ఈ 3 గురించి మనం
వీటి గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, ముందుగా మనం ఏం చేయాలి, ముందు మనం ఒక వీడియోని ఏదైనా వీడియోని చెప్పాలంటే ఆ వీడియోని మనం ఓన్లీ ఒక బ్యాక్డ్రాప్ స్క్రీన్ కానీ లేదా మన వాల్ కానీ లేదా మన క్లాస్ రూమ్ కానీ ఏదో ఒకటి ఉంటూ మనం ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాం, బోర్డు మీద రాయకుండా చెప్తూ ఉంటాం. చెప్తూ ఉంటే దాన్ని వీడియోగా చేసి మన మొబైల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఆ విధంగా ఒక వీడియోని ఈ విధంగా ఇక్కడ ఉంచడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇందులో నేను ఇవ్వండి ఈ వీడియోని ఈ విధంగా తీసుకొచ్చాను. ముందు మీకు సింపుల్గా చెప్తాను, తర్వాత ఇంకొక వీడియోలో మరికొద్దిగా అలాగే మనం మూడు నాలుగు వీడియోలు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం వీడియో తీసుకొచ్చాం. ఇప్పుడు వెంటనే దీనికి ఓకే చేయడానికి టాప్ కార్నర్లో రైట్ సైడు మనకి ప్లే బటన్లా ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. చేస్తే మీరు ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ నేనేమిటి ఓన్లీ మాట్లాడే లేకుండా మనం మాట్లాడవచ్చు లేదా మాట్లాడలేకుండా కూడా వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక వీడియోని ఈ విధంగా ప్లే అవుతుంది, దీన్ని ఈ విధంగా తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ వీడియో మీదకి ఒక యానిమేటెడ్ యానిమల్ తీసుకొద్దాం. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, టూ లేయర్స్ ఉన్నటువంటి దాన్ని టూల్ని మనం చూస్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కావాలి అంటే మనం ఇక్కడ చెప్పాను కదా మీకు నచ్చింది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకున్నగానే అది చూజ్ చేసి ప్లస్ గుర్తుని మీరు కొట్టాలి, వీడియో కానీ ఏదైనా అలా చూజ్ చేసిన వెంటనే ఇక్కడ కిందకి రాదు మనకి. అక్కడ ప్లస్ ఆప్షన్ వచ్చింది, ప్లస్ని కొడితే మనకి కిందకి చూడండి ట్యాప్ టు ఎడిట్ అని వచ్చింది. ఇక్కడ దీన్ని జస్ట్ కొట్టగానే ఇక్కడ మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది వైట్ కలర్లో మనకుంది, దీన్ని కలర్ కూడా మార్చుకోవచ్చు.